Hello, what's up guys? Welcome back to my channel Mr. Galaxy Gaming. Guys, ఇప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడే లెస్టర్ ఫోన్ చేశాడు. ఏంటంటే ఒక పెద్ద డీల్ వచ్చింది. నీకే మొత్తం చాలా మటుకు నీకే అడ్వాంటేజ్. సో ఫాస్ట్గా వచ్చి డీల్ తీసుకో అంటున్నాడు. సో మనం ఫాస్ట్గా లెస్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది మనకి ఏ కార్ అంటే మనకి రెంట్కి తెచ్చుకున్నాం మామూలుగా. సో ఎప్పుడు మనం ఒకటే కార్ వాడతాం కదా అని మామూలుగా తెచ్చుకున్నాం. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం లెస్టర్ హౌస్కి. లొకేషన్గా మార్క్ చేసుకున్నాం. అసలు మనకు చాలా రోజులు అయింది ఫ్రాంక్లిన్ సిరీస్ ఆడి. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనకి చాలా మటుకు ఏంటంటే మన మైకిల్ ఒకడు కొత్త మైకిల్ ఎలాగ కొత్త హౌస్ తీసుకున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మన ఫ్రాంక్లిన్ కూడా కొత్త హౌస్ తీసుకుందాం చూస్తున్నాడు. సో ఇప్పుడు మనం చూడాలి, మరి మనకి ఒక మంచి అడ్వాంటేజ్ అంటున్నాడు మరి నెక్స్ట్. సో చూద్దాం ఏసీ ఏది ఇస్తున్నాడు మనకి మన మిషన్. అండ్ ఏంటంటే మనకి మన ఫ్రాంక్లిన్ కూడా చాలా మటుకు ఇప్పుడు ఒకటే హౌస్ ఉంది. సో ఇంకో హౌస్కి షిఫ్ట్ అవుదాం అన్నా మంచి హౌస్ ఏం లేదు అసలు. సో మన దగ్గర డబ్బులు కూడా లేవు అసలు. చాలా పూర్ అయిపోయాడు మొత్తం ఫ్రాంక్లిన్. ఇంకా మన వెహికల్ కొద్దిగా తన దగ్గర ఉన్న వెహికల్స్ అవన్నీ అమ్మేసి కొద్దిగా కొద్దిగా అమౌంట్ ఏదో సేవ్ చేసుకున్నాడు. సో మరి ఏంటంటే చూద్దాం సార్. ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి గాయస్. బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, నేను దగ్గరికి వచ్చాం. అండ్ మనకి ఇప్పుడు ఏంటంటే మనకి జిమ్మి గారు సెపరేట్ అయిపోదాం అని చూస్తున్నాడు. సెపరేట్ అయిపోయి బైకు ఎలాగా కొత్త హౌస్ షిఫ్ట్ అయిపోయాడు. సో మన జిమ్మి గారు మరి సెపరేట్ అవుదామని చూస్తున్నాడు. మరి అవుతారులో అయితే ఉంది, ఇంకా చూద్దాం నెక్స్ట్ అప్కమింగ్ సిరీస్లో చూడవచ్చు మనం. ఓకే, ఫాస్ట్గా లోపలికి వెళ్ళి మాట్లాడేద్దాం ఏమంటాడు. ఓకే, మొత్తానికైతే మాట్లాడాం గాయస్. మనం ఇందాక అనుకున్నామా మనం ఒక హౌస్ కొనుక్కోవాలని. కానీ ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏమన్నాడంటే ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడట. అంటే లాస్ ఏంజెల్స్ పెద్ద బిజినెస్ మ్యాన్. సో ఆ లాస్ ఏంజెల్స్ పెద్ద బిజినెస్ మ్యాన్ని మనం చంపాలంట. చంపి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరం చంపేయాలంట. ఆ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అయితే చంపేశాక మనకి మనకు వచ్చి మన లిస్టర్కి వచ్చేది ఏంటంటే వాళ్ళు చంపడం కావాలి డీల్. వాడికి కొద్ది మనీ ఇస్తారంటాడు, అంటే వేరే వాడు ఉంటారు కదా. సో వాడు మన లిస్టర్కి మనీ ఇస్తాడు. సో ఇంకా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ని చంపేశాక పైగా ఏంటంటే మనకి బిజినెస్ మ్యాన్ హౌస్ మాత్రం చాలా పెద్దదంట గాయస్. చాలా అంటే చాలా పెద్దదంట. ఎలాగంటే మనకి ఇప్పుడు పెద్ద బిల్లాల టైప్ ఉంటుందంట అసలు. సో అది సో లెస్టర్ని అడిగాను. అడిగితే సరే అమౌంట్ నాకు వద్దు, నాకు హౌస్ ఒకటి ఇచ్చే చాలా అన్నా. సో సరే అన్నాడు లెస్టర్. ఇంకా మనకి నిజంగా ఈ మిషన్ మాత్రం సక్సెస్ఫుల్గా అనిపించేసాకే మనకి హౌస్ మంద గాయస్. హౌస్ మాత్రం మంద అయిపోతుంది ఇంకా. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఓకే, అలాగే దగ్గరికి వస్తాం. ఇంకా మనకు 1.43 miles మన హౌస్. వాళ్ళది ఏంటంటే జస్ట్ మన ఊరిది మన అన్నాం కదా బిజినెస్ మ్యాన్ కోసం. అదేంటంటే ఇది టోనీ స్టార్క్ ఉన్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే హౌస్ టోనీ స్టార్క్. పలకడంలో ఏమైనా కొద్దిగా తప్పుంటే నాకు కమెంట్ చేయండి గాయస్. ఓకే, ఇది మన మైకిల్ హౌస్. అసలు డెకరేషన్ లేదు ఏం లేదు, కొత్త ఇల్లు అన్నాడు కానీ ఉండండి. అంటే మన ఫ్యాషన్ వచ్చిన కనిపిద్దాం ఇంకా. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి మన ఫ్యామిలీస్ అందరూ చెప్పేద్దాం గాయస్. చెప్పేసి ఆ ఇల్లు ఇంకా ఎవరు తీసుకున్నారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కడే ఉన్నా వాళ్ళకి వెళ్ళిపోద్ది. కానీ అందరం చెప్పేసాక ఇంకా ఎవరికి వెళ్తారు కదా. సో అందరూ అయిపోతుంది. ఇదే ఇల్లు స్టార్క్ మ్యాన్సన్ 2.0. ఓకే, దీని సెక్యూరిటీ లేదు అసలు. ఓకే, వీళ్ళు లేనట్టున్నారు గాయస్. లేదంటే మొత్తం ఇక్కడ అంత సెక్యూరిటీ అసలు అసలు ఖాళీ ఉండదు అసలు ఆ రోడ్డు ఈ వే. అసలు అంటే లెస్టర్ ఫోన్ చేద్దాం. సీసీ కెమెరాలో ఉంటాయి, అందుకే బయటకు వచ్చేసాను వెంటనే. సో తెలిసిపోయింది అనుకోండి. ఓకే, మొత్తానికి అయితే లెస్టర్ ఫోన్ చేశాను. తను ఏమన్నా అంటే ఫోన్ చేసి కొనుక్కున్నాడు అదే తెలిసిన తనని. ఇలాగా బీచ్కి వెళ్ళాడట ఫ్యామిలీ మెంబర్స్తో. సో వెళ్దాం ఫాస్ట్గా బీచ్కి, అక్కడే వేసేద్దాం. ఇంకా మనకి హౌస్ మన సొంతం అయిపోవాలి కాదు. ఇంకా
ఎందుకంటే రాక రాక ఫ్రీగా హౌస్ వస్తుంది మనకి. అది కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను అండి. అసలు నిజంగా చాలా చాలా బాగుంటుంది అసలు పిల్ల మాత్రం పిల్లను నేర్చుకుంటాను. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు మన ఫ్యామిలీ కూడా అమౌంట్ అంటే బిజినెస్ కూడా వెళ్ళాం కదా, సో బిజినెస్ కూడా పెట్టించాలి పెట్టుకుందాం కాదు. ఇప్పుడు పెట్టే బిజినెస్ మాత్రం ఎలాగంటే ఇంకా లైఫ్ టైం కలగొండుకోవాలి బిజినెస్. సో అలాంటి బిజినెస్ పెడదాం. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి అలాగే చేసాం, ఒక షోరూమ్ పెట్టాం మళ్ళీ వెంటనే పోయింది మనకి. అలా అవి చేయకూడదు ఇంకా. ఇంకా దగ్గరికి వస్తాం రూటు ఇది మన సైడ్కి వెళ్ళాం. ఓకే గైస్ ఇక్కడ ఉన్నా వెహికల్స్ ఓకే ఓకే ఇలా పార్క్ చేద్దాం వెహికల్. ఓకే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. వీడిని ఎలా చంపాలా అని చూస్తున్నాను. వాళ్ళు సెక్యూరిటీ ఉన్నాడు, సెక్యూరిటీ చాలా ఉన్నాడు, చాలా ఉంటుంది అన్నాడు మరి లెస్టర్. సో చూద్దాం ఒకసారి. అటు రాయి మీద ఒకడు ఉన్నాడు అవ్వండి, వీడు ఒకడు ఇంకా ఓకే 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 ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ర్యాంక్ కవర్ తీసుకో. యా కవర్ తీసుకోవట్లేదు వీడు. ఓకే ఎక్కువ లేనట్టుంది సెక్యూరిటీ అసలు. నెక్స్ట్ మరి ఎలా చెప్పాడు వాళ్ళు మిగతా లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఓకే కిందన ఓకే కిందన ఉన్నా సెక్యూరిటీ. ఓకే ఓకే వాళ్ళందరూ మధ్యలో ఉన్నారు. ఓకే ఒక్కొక్కరు నేసేద్దాం ఇంకా ఫాస్ట్గా. ఇక విధి వాళ్ళ డాక్టర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ డాడీ అదే మన బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ కొడుకుడు మొత్తం అందరు నేసి పెడతాం గాయస్. ఫస్ట్ ఈ నేయాలి ఎందుకంటే మెయిన్ ఈడే మనకి. కమాన్ కమాన్ నైస్ ఉత్తరా అంతే. యా టూ స్టార్స్ ఓకే సర్ప్రైజ్ ఉంటుంది అందుకే సౌండ్ మొత్తం అవుతుంది నైస్. ఇంకా ఫోన్ నొక్కో ఈ డేటా అసలు పట్టించుకోవట్లేదు మళ్ళీ వేద్దాం వెళ్ళి వదిలేద్దాం. మన కేసులు పోవాలి ముందు. వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు వీళ్ళు. అయ్యా కుక్క అయ్యా సరే నువ్వెందుకు వచ్చేస్తావే అయ్యా సరిపోయింది అయ్యా సరే నా బ్లడ్ పోతుంది. ఓనో అయ్య బాబోయ్ ఫస్ట్ టైం కుక్క మనం చంపేస్తుందని భయం వేస్తుంది గాయస్. చావే సారీ సారీ అసలు నేను మామూలు కుక్కలను చంపనా బట్ నువ్వు నా హెల్త్ పోతుంది మిషన్ పోతుంది సో అందుకే చంపిస్తాను ఫస్ట్ పీస్. ఓకే ఓకే కేసెస్ బ్లింక్ అవుతున్నాయి స్టార్ట్ సార్ ఫాస్ట్గా వెహికల్ తీసుకుని వెళ్తావా. పైకి మన రెంటెడ్ వెహికల్ కాబట్టి పర్లేదు ఇక మన పేరు మీద తేలేదు ఎవరో పేరు మీద తెచ్చాను. అంటే సక్సెస్ఫుల్గా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాం మొత్తం. సో ఇప్పుడు మనం మన హౌస్ అది మన అదే ఇక్కడ మన ఓడే హౌస్ మార్చేసుకుందాం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఓకే మొత్తం కదా మార్చేసుకుందాం. నిజంగా గాయస్ చాలా బాగుంటుంది అసలు ఇక్కడ మ్యాన్షన్ మొత్తం. అసలు మామూలుగా అయితే మనకి మైకిల్ పిద్దుడు ఇంకా మైకిల్ ఏంటంటే ఇప్పుడు మనకి లాస్ ఉంటుంది లేడు. సో ఇది అర్జెంటుగా ట్యాంక్ వెంగ్ ఇచ్చాడు. ఓకే వచ్చా ఓకే మొత్తం ఇదే మొత్తం మ్యాన్షన్ మొత్తం అంది ఇప్పుడు. ఇది మనకి విజిటర్స్కి పార్కింగ్ ఏరియా. నెక్స్ట్ చూడండి అసలు ఇప్పుడు హాల్ ఉంటుంది అసలు ఏ మాత్రం మనకి. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ మొత్తం ఇప్పుడు నీట్గా ఇల్లు కొన్ని ఇల్లు వచ్చేసింది కాబట్టి
ఇది ఓకే హెలిప్యాడా చూడండి అసలు నిజంగా సెపరేట్ హెలిప్యాడ్ కూడా మొత్తం సరే బిన్ దీనికి అరౌండ్ మనకి లెస్టర్కి అయితే 50 మిలియన్స్ ఇస్తున్నాడు మనకి లెస్టర్కి సో మనకి దాదాపు ఒక 30 మిలియన్స్ వద్దు కానీ ఏంటంటే మనకు హౌస్ కావాలి కాబట్టి హౌస్ కూడా తీసుకుంటున్నాం సో అప్పుడు మనకు ఒక బిజినెస్ పెట్టడానికైనా కొద్దిగా ఇది చెప్తానండి మీకు తర్వాత ఓకే ఇది గ్యారేజా చూడండి అసలు నిజంగా కుర్ర పాడు అసలు నిజంగా ఐస్ గ్యారేజ్ ఎంత ఉంది అసలు ఇప్పుడు ఏంటంటే మనకి లెస్టర్కి ఎలాగా 50 మిలియన్స్ వస్తుంది కాబట్టి ఆ 50 మిలియన్స్లోనే కొద్దిగా మనం లోన్గా తీసుకుందాం మన లెస్టర్ దగ్గర తీసుకుని ఒక గ్యారేజ్ పెట్టిద్దాం గ్యారేజ్ పెట్టించి నీట్గా మరి ఇంత పెద్ద హౌస్ మ్యాన్షన్ని రన్ చేయాలన్నా కొద్దిగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి కదా సో అందుకనే ఒక బిజినెస్ పెట్టి నీట్గా రన్ చేసుకుందాం నీట్గా ఉండొచ్చు ఓకే ఓకే ఇంక మొత్తం గురించి ఇప్పుడు చూద్దాం హౌస్ ఎలా ఉందో యా ఆ హాల్ ఎంత ఉంది అసలు లివింగ్ ఏరియా ఇదేంటి మనకి ఓకే అవెంజర్స్ అనుకుంటా గాయస్ మీరు కమెంట్ చేయండి గాయస్ అసలు నాకు అవెంజర్స్ అసలు చూడండి అసలు ఈ ఐరన్ మ్యాన్ అంటే కొద్ది క్యారెక్టర్స్ తెలుసు అంటే నాకు కమెంట్ చేసి చెప్పండి గాయస్ ఏటేటో ఓకే స్విమ్మింగ్ పూల్ ఓకే మిర్రర్ ఇది సారీ గ్లాస్ ఇది ఓకే జిమ్ అనుకుంటా ఓకే బాక్సింగ్ మొత్తం సరిపోయింది ఇదేంటి వాష్రూమా ఓకే వాష్రూమ్ ప్లస్ స్విమ్మింగ్ పూల్ నిజంగా అవునా ఫ్రాంక్లీ ఏం చూస్తావు వాష్రూమే కదా ఓకే మొత్తానికి అయితే మ్యాన్షన్ అయితే బాగుంది అసలు ఇంకా చూపిస్తాను అని ఇంకా ఉంటాయి ఓకే ఇది మనకి జస్ట్ మామూలు మీటింగ్ రూమ్ అనుకుంటా ఓకే ఇది మళ్ళీ బయట ఓపెన్ స్విమ్మింగ్ పూల్ ఓకే ఇంకా చూడండి అసలు నిజంగా బుర్రపాడు అసలు ఓపిగా ఉంది అసలు అండ్ పైకి చూద్దాం సరే ఓకే ఇది పియానో టైప్ ఓకే బార్ రూమ్ కూడా మొత్తం కనిపిస్తాడు అసలు ఓకే బెడ్రూమ్స్ అనుకుంటాయి ఇవి ఓకే ఇది ఒక బెడ్రూము ఓకే ఇది బాగుంది కానీ అంత పీస్ఫుల్గా లేదు కొద్దిగా చిన్న చిన్న ఉన్నాయి ఓకే ఇది ఇది ఆఫీస్ రూమ్ టైప్ అనుకుంటా వర్క్ రూమ్ అయ్యంటది యా డోర్ ఓపెన్ అవ్వట్లేదు అయ్యా ఓకే ఓపెన్ అయింది ఓకే నెక్స్ట్ ఇది ఓకే ఇది స్టోరేజ్ రూమ్ అనుకుంటా ఓకే ఇక్కడ మొత్తం ఇవన్నీ ఏటో కొద్దిగా స్పెషల్ ఐటమ్స్లో ఉన్నాయి ఓకే ఈ షీల్డ్ తెలుసు గాయస్ నాకు ఒక ఐరన్ మ్యాన్ యాక్సెసరీస్ అయి ఉంటుంది ఓకే మొత్తం మార్వల్ సంబంధించినవి ఉన్నాయి అన్నీ ఓకే నిజంగా భలే ఉంది గాయస్ అసలు గాయస్ మీరు కమెంట్ చేయండి గాయస్ అసలు ఈ మ్యాన్షన్ ఎలా ఉందో చెప్పండి అసలు నాకు అండ్ మీకు ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే కొద్దిగా అవాయిడ్ చేయండి గాయస్ కొద్దిగా ఎందుకంటే నాకు అంత మార్వెల్ అంతా చూడండి అసలు సో అందుకనే ఓకే ఓకే ఇదేంటి మళ్ళీ మనకి ఓకే అయ్యా సరిపోయింది చూడండి అసలు వాష్రూమ్ వాష్రూమ్ ఎంత ఉంది అసలు చూడండి గాయస్ అసలు ఓకే ఇది మాస్టర్ బెడ్రూమ్ అయి ఉంటుంది ఓకే ఓకే ఇది మనకి 2 బెడ్రూమ్స్ అసలు అయితే ఓకే మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చిన్న బెడ్రూమ్ ఒకటి ఓకే వీళ్ళందరూ ఎవరు అసలు పంపించింది ఇంటీసా ఓకే వద్దు మన గాయస్ వేసేద్దాం గాయస్ ఎందుకంటే మళ్ళీ మనకే రిస్క్ ఎందుకంటే మనం ఓన్ చేసుకున్నాం కాబట్టి మ్యాన్షన్ ఇంటీస్ వచ్చాం ఈ హౌస్ మాది అంటే మళ్ళీ అవదు ఓకే 10,000 వచ్చింది మనకి $10,000 ఓకే వీళ్ళందరూ పోయారు నువ్వేట్రా ఓకే
అయ్యా సరిపోయింది. లుక్స్ లైక్ యువర్ SOL అసహోల్. ఫ్రాంక్లిన్ చేతికి రాడ్ తగిలింది అయ్యా. అయ్యా మళ్ళీ ఫ్రాంక్లిన్ అసలు ఇయ్యా ఏట్ర నువ్వు నాటకాలు ఆడుతున్నావు ఏట్రా. అంతే అంతే చచ్చాడు. ఓకే వెళ్ళింది సరిపోయింది. దెబ్బ పారిపోయినట్టు ఉన్నారు. ఓకే ఓకే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇంకా కేసు పడ్డాయా? ఓకే పోవాలి, పోయే కలుస్తాను. ఓకే మొత్తానికి అయితే కేసు అయితే పోయే గాయస్. సో అంతే గాయస్. గాయస్ మీరు చెప్పండి అసలు ఈ మ్యాన్షన్ ఎలా ఉందో. అండ్ మనకి ఇప్పుడు ఇది ఎడదామా, గ్యారేజ్ ఎడదామో చెప్పండి. పైగా గ్యారేజ్ ఎడితే నీట్గా సక్సెస్ఫుల్గా ఈ మ్యాన్షన్ అది రెండు కలిసి రన్ చేయొచ్చు. ఓకే దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.